ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఇక్కడ పూజ చేస్తుంది నాకు మరదలైతుంది లావణ్య. ఇంకా శ్రావణ శుక్రవారము 4 కదా, దీంట్లో ఇది 3 శుక్రవారము. మొన్న వరలక్ష్మి వ్రతంకు లావణ్య అయితే పూజ చేసుకోలేదు కాబట్టి ఈరోజు అయితే చేసుకుంది. ఇవన్నీ రెడిమెంట్వే తెచ్చుకుంది కాబట్టి తొందరగా అయిపోయింది. మనకు టైం లేకపోతే ఇట్లా రెడిమెంట్ తెచ్చుకుంటే, డెకరేట్ చేసుకుంటే చాలా సింపుల్గా బాగుంది. ఎప్పుడైనా నేను కూడా నెక్స్ట్ టైం ఇట్లే చేద్దాం అనుకుంటున్నా. డెకరేషన్ చేయడానికి చాలా టైం పడుతుంది, తెచ్చుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. లక్ష్మీదేవి కూడా మట్టి విగ్రహము, పక్కన 2 ఏనుగులు కూడా మట్టివే. ఇవి రెడీమేడ్గా మనం కొనుక్కొచ్చుకొని అంటే ప్రతిసారి పూజ చేసి మళ్ళీ షోకేస్లో పెట్టేస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఇట్లా మనకి మళ్ళీ వరలక్ష్మి వ్రతం రోజు తీసి చేసింది అంటే తొందరగా అయిపోతుంది, బాగా కనబడుతుంది. టైం లేని వాళ్ళు ఇట్లే చేసుకోవాలి. నెక్స్ట్ టైం ఇంకా నాకు కూడా టైం ఉండట్లేదు, ఇట్లనే చేసుకోవాలి. లావణ్య అయితే ఈసారి ఇట్లా చేస్తుంది. ఇంకా ఇక్కడ పసుపు బొట్టు ఇస్తుంది ఎవరు అంటే సంధ్య. సంధ్య ఎవరు అంటే లావణ్య వాళ్ళ తోటి కోడలు, పక్క పక్క పోర్షన్లనే ఉంటారు. ఇద్దరిది సేమ్ టైం అయిపోయింది పూజ. ఇద్దరు ఒకే రోజు వేసుకోరు, ఇద్దరిది సేమ్ టైంలో అయిపోయింది. ఇద్దరు ఒకేసారి పసుపు బొట్టు ఇస్తున్నారు. ఇక్కడైతే ఇది సంధ్య చేసిన పూజ అన్నట్టు. ఇంకా సంధ్యను కూడా చూపిస్తా. అక్కడ చూడండి, సంధ్య వాళ్ళ పాప లంగ జాకెట్ వేసుకుంది. సంధ్యనేమో ఇక్కడ ఇగో వాయనమిస్తుంది, చూడండి వాయనమిచ్చి కాళ్ళు ముక్కుతుంది. ఈమె సంధ్య లావణ్య వాళ్ళ తోటికోళ్ళు. ఇంకా అక్కడ పింక్ కలర్ శారీలో కూర్చున్న అమ్మనేమో ఈ సంధ్య వాళ్ళ అత్తమ్మ, పెద్ద ముత్తైదు అమ్మ. ఇంకా చూడండి, సంధ్య ఆశీర్వాదం తీసుకుంటుంది వాళ్ళ అత్తమ్మతో. మా బంధువులు ఇద్దరు వీళ్ళు, అందుకే చెప్పినాను మరదలని. ఇద్దరు మరదలే లావణ్య సంధ్య. ఇక్కడ కూర్చుంది వాళ్ళ ఆడపడుచు, వైట్ బ్లౌజ్ వేసుకుని కూర్చున్న ఆవిడ. ఏమైనా వాళ్ళ అత్తమ్మ పింక్ శారీ. ఇంకా అమ్మ కూర్చుంది. మీరందరు పూజలు చేసుకున్నారు ఫ్రెండ్స్? ఓకే బాయ్ ఫ్రెండ్స్.